అత్యుత్తమ డాక్టర్లుగా ఐఐటీలుగా తీర్చిదిద్దుతున్న బీవీకే గ్రూప్ వారి డాక్టర్స్ మెడికల్ అకాడమీ అమరావతి ఐఐటి జేఈ అకాడమీ నమస్కారం ప్రస్తుతం అంత ప్రముఖ జ్యోతిషులు శ్రీకృష్ణ సుధి గారు వారితో మాట్లాడుతారు గురుగారు నమస్కారం అండి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం సముచితం కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి తెలియజేస్తారా ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానమారు కుంభరాశి వారికి శనిపీడ అధికంగా ఉండేటువంటి సంవత్సరం అదేవిధంగా మంచికి చెడుకు ఊగిసలాటలు అధికంగా ఉంటాయి ఈ సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం అలానే ద్వితీయ స్థానంలో గురుడు తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం గురుడు ద్వితీయ స్థానంలో ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ఉన్నాడు అందువల్ల ద్వితీయ గురుడు మేలు చేస్తాడు కొంత ఆర్థిక పరమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం తృతీయ స్థానంలోకి గురుడు వెళ్ళినప్పుడు కొన్ని విదేశీయానానికి కానివ్వండి అదేవిధంగా వచ్చేసి దూరదేశానికి ప్రయాణానికి కానివ్వండి స్థాన మార్పు కానీ కారణమవుతాడు లేదు కొంతమంది జీవితంలో ఆర్థిక బాధలు లేదంటే కొంతమంది వ్యక్తుల నుంచి తప్పించుకోవడానికి కొంత దేశాంతరం కానీ రహస్య జీవితం కానీ గడిపేటువంటి పరిస్థితులు కలిగిస్తున్నాడు ఇది కొంత శత్రుత్వాన్ని అధికంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదంటే శత్రుపీడ పీడ కానివ్వండి రుణపీడ కానీ ఉండడానికి ఆస్కారం ఉన్నది అయితే ఎప్పుడైతే రాహు తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానంలోకి మారాడో అప్పుడు వీళ్ళ జీవితంలో మరింత సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి రాహు ద్వితీయ స్థానంలో ఉంటే లైఫ్ షుడ్ బి లైక్ పెండిలం అంట అంటే ఒక్కొక్కసారి మంచి ఒకసారి చెడు అలా అప్ అండ్ డౌన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కొంత మంచి జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇబ్బంది వస్తుంది మళ్ళీ మంచి వస్తుంది మళ్ళీ ఇబ్బంది వస్తుంది ఆ విధమైన పరిస్థితుల్లో ఉండేటువంటి స్థితిలో వీళ్లకు రాహు ఒక్కొక్కసారి అంటే తీవ్ర సమస్యల్లో పడేస్తారు అది న్యాయపరమైన సమస్యలు కావచ్చు పోలీస్ తమ ప్రాబ్లమ్స్ కావచ్చు అలానే కారాగార వాసం కావచ్చు కొంతకాలం రహస్య జీవితం కావచ్చు బంధనం అంటాం దానికి కారణమయ్యేటువంటి స్థితి తర్వాత కొంత వీళ్ళకు గౌరవ మర్యాదలకు భంగం ఆటెళ్ళేటువంటి అవకాశం కుటుంబ సభ్యుల్లో అతి ముఖ్యులు కానివ్వండి వీళ్లకు ఆధారభూతమైనటువంటి వ్యక్తులకు అనారోగ్యం కానివ్వండి హానికి కానీ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి సమస్యలు కొంత ఇబ్బంది పెడుతున్నది వెళ్ళిన కారణం గురుబలం అనుకూలంత వరకు ఉన్నంత వరకు కొంత మంచి ఫలితాలు కలుగుతున్నాయి కానివ్వండి గురుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడో శారీరకంగా నిస్సత్వ అలసట ఏ పని చేయలేకపోవటం ఇలాంటి సంబంధమైనటువంటి పరి సమస్యలు కలిగిస్తున్నాడు అలానే వచ్చేసి శని శతభిష నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో సంచరించేటప్పుడు రాహు యొక్క పీడ కూడా అధికమవుతుంది ముఖ్యంగా శతభిష నక్షత్రంలోకి వచ్చేసరికి ధనిష్టలో ఉన్నప్పుడు రుణ సంబంధమైన పీడ శతభిష నక్షత్రానికి వచ్చేసరికి శత్రు సంబంధమైన పీడ అంటే అంతవరకు మనతో మంచిగానే ఉంటారు ఎప్పుడైతే వచ్చేసి అంటే కాలం బాగలేకపోతే మీకు అందరూ కూడా మీకు వ్యతిరేక్తంగానే మారతారు కాబట్టి కుంభరాశి వారికి అంత అనుకూలమైన కాలం కాదు కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని బాధిస్తున్నాయి ముఖ్యంగా ఎల్లునాడు శని తీవ్రంగా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కాబట్టి ఈ తీవ్రమైనటువంటి శని యొక్క ప్రభావం మీ జీవితంలో కొన్ని మార్పుల్ని అది కూడా వచ్చేసి ఇబ్బందితో కూడుకున్నటువంటి మార్పుల్ని ఆరోగ్య సంబంధమైన సమస్యలను ఆకస్మిక ప్రమాదాలను కలిగించడానికి కారణమవుతుందని చెప్పారు ప్రత్యేకించి స్త్రీలకు ఏ విధంగా ఉంటుందండి కుంభరాశి వారికి ఆడవాళ్ళకైతే అండి సమస్యలు మీవి కాకపోయినప్పటికి కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది అలానే వచ్చేసి అనుకోని కొన్ని చికాకులు ముఖ్యంగా వచ్చేసి ఇంటా బయట మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొనేటువంటి సమస్యలు మీరే దానికి ప్రాతినిధ్యం వహించవలసిన పరిస్థితి చేయని తప్పకు మీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సమస్యలు మిమ్మల్ని అధికంగా భాగించేటువంటి పరిస్థితుల్లో తల సంబంధమైనటువంటి శిరోవేదన కానివ్వండి లేదంటే వర్తిగో లాంటివి కానీ మిమ్మల్ని బాధించేటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని తొలగించుకోవడం కోసం మీరు ప్రత్యేకంగా శనికి సంబంధించిన ఆరాధన ఇనుప పాత్రలో దీపం చేయటం నువ్వు నల్లవత్తుతో దీపారాధన చేయటం అలానే వచ్చేసి శనికి సంబంధించిన స్తోత్రం పెప్పలాది సంబంధించినటువంటి కొత్త శని స్తోత్రం చేసుకోవడం ఆవశ్యకమని గుర్తించండి శుభ ఫలితాల కొరకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి నారసింహస్వామిని ఆరాధించండి లక్ష్మీ నారసింహస్వామిని ఆరాధిస్తే మీకు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులన్నీ తొలుగుతాయి ముఖ్యంగా స్వాతి నక్షత్రం ఉన్న రోజుల్లో నరసింహస్వామిని సందర్శనం కానివ్వండి అలానే మీకు విజయవాడకి సమీపంలో ఉన్నవాళ్ళు లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా వచ్చేసేసి మంగళగిరి పానకాల స్వామి కానివ్వండి అహోబలంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి నవనరసింహ క్షేత్రం కాబట్టి అది కానివ్వండి మీరు తప్పనిసరిగా సందర్శనం చేసుకోండి తెలంగాణలో ఉన్నవాళ్ళు ఒక యాదాద్రి ఆలయంలో ప్రత్యేకంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాన్ని అలానే వచ్చే స్పానకం సమర్పించండి తద్వారా శని యొక్క పీడ తొలుగుతుంది శనిని తప్పనిసరిగా మనం అదుపులో చేయాలి అంటే శని పెట్టే పీడ నుంచి మనకు విముక్తి లభించాలంటే నారసింహస్వామి యొక్క అనుగ్రహం చాలా అవసరం నారసింహస్వామికి సంబంధించినటువంటి ప్రత్యేక మంత్రాలు నవగ్రహాలను కట్టేస్తాయి అలానే నారసింహ సంబంధమైనటువంటి స్తోత్రం వలన నవగ్రహ పీడ తొలగటమే కాకుండా ఆ నవగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగి మనకు అనుకూలంగా మారుతారు దానికి నవనారసింహ సంబంధమైనటువంటి ప్రత్యేకమైన విధానాలు పూజలు ఉన్నాయి అయితే అందరూ పూజల కంటే ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న వాటిని చేయటం కొంత ఇబ్బంది కాబట్టి దర్శనం చేయండి క్షేత్రాన్ని సందర్శన చేస్తే నారసింహస్వామి శని యొక్క పీడను తొలగించడంలో విశేషంగా దోహదకారి అవుతాడు అందులో ఏంటంటే నారసింహస్వామికి సంబంధించింది ఏంటంటే ఏకకాలంలో ఆయన దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసినటువంటి శక్తి ఆ శక్తి ఎలాంటిదంటే నారసింహస్వామి అనుగ్రహిస్తే శని పెట్టే బాధలన్నింటి నుంచి కూడా ఒక్కసారిగా విముక్తి లభిస్తుంది అలానే నారసింహస్వామి ప్రీతిగా బెల్లం పానకం సమర్పిస్తే మీకు చాలా ఇబ్బందులు తొలుగుతాయి బెల్లం పానకాన్ని నారసింహస్వామికి సమర్పించి తద్వారా వచ్చేసి నారసింహ సంబంధమైన అనుగ్రహాన్ని శనిగ్రహ పీడను తొలగించుకోండి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో చేయటం ఖచ్చితంగా అవసరం కుంభరాశి వారికి అలానే కుంభరాశి వారికి సంబంధించినటువంటి జీవితపరమైనటువంటి అంశాల్లో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది ఉద్యోగాల్లో బాధలు లేదంటే ఉద్యోగపరమైనటువంటి దాంట్లో మీ మీద ప్రత్యేకమైనటువంటి వేధింపులు కానివ్వండి లేదంటే కొంతమంది వ్యక్తులు కక్ష కట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి తప్పనిసరిగా వచ్చేసి వాళ్ళు సాధించాలని చెప్పేసి మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అలాంటి పీడలు తొలగడం కోసం అవకాశం ఉన్న వాళ్ళు ర్యాలీలో ఉన్నటువంటి జగన్నాథ స్వామిని సందర్శించేయండి తద్వారా వచ్చేసి మీకు కొంత ఈ శనిగ్రహ పీడ తొలుగుతుందని చెప్పవచ్చు ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో పరిహారం ఆచరిస్తే మంచి జరుగుతుంది నరసింహస్వామి వారిని దర్శించుకుంటే మంచిదని చెప్తున్నారు కుటుంబ పరంగా కావచ్చు ఇంకా ఎలా ఉంటుందండి కుటుంబ పరంగా కూడా స్వాతి నక్షత్రం వచ్చేసేసి ప్రత్యేకంగా ఆ రోజు ఆచరణ చేసినట్లయితే వైవాహిక బంధం మంచిగా ఉంటుంది కుటుంబ సమస్యలు తొలుగుతాయి అది సంతానం కావచ్చు భార్యాభర్తల సమస్య కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు స్వాతి నక్షత్రం నరసింహస్వామి జన్మ నక్షత్రం అండి ఆ నక్షత్రం తులారాశిలోకి వస్తుంది తులారాశి జగత్తుకు సప్తమ స్థానం అంటే భార్యా సంబంధించిన స్థానం లేదంటే స్థానం ఆడవాళ్ళకైతే భర్త స్థానం ఆ స్థానంలో ఉన్న నక్షత్రం కాబట్టి ఆ రోజున స్వామి ఆరాధన చేస్తే అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది అలానే నార స్వాతి నక్షత్రం విశేషంగా వివాహానికి విశేషం స్వాతిలో పెళ్ళైతే తప్పనిసరిగా వాళ్ళిద్దరి మధ్య ఎంత దోషమైన తొలగి అన్యోన్యత ఏర్పడుతుంది కాబట్టి ఆ స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామిని ఆరాధన చేస్తే దోషాలు తొలగితే రత్నం ధరిస్తే మంచిదంటారు ఈ కుంభరాశి వారికి ప్రత్యేకమైనటువంటి అయినట్టయితే మీరు లాపిస్ అనే రత్నం ఉంటుందండి లాపిస్ లాపిస్ లాజులి అంటారు దానివల్ల ఏంటంటే కొన్ని ఆరోగ్య సమస్యలు రావు ధైర్యం వస్తుంది ముందు ఫస్ట్ మానసికంగా ఒక రకమైనటువంటి బలహీనత మానసిక బలహీనతలు తొలుగుతాయి హృదయానికి పటుత్వం ఏర్పడుతుంది హృదయ సంబంధమైన సమస్యలు కూడా తొలుగుతాయి ఎందుకంటే మనిషిని భయం కానివ్వండి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాలంటే ఒక ఆత్మస్థైర్యం కావాలి అది ఇవ్వటంలో అది దోహదకారం అవుతుంది ఉపరత్నమే కాబట్టి అంత విలువైంది కాదు పెట్టుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది కుంభరాశి వారికి కాస్త అటుగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందంటారా కొంత నారసింహస్వామి ఆరాధన వల్ల దుష్ట ఫలితాలు లేదా చెడు ఫలితాలు చాలా తగ్గుతాయి కాబట్టి మీరు క్షేత్రం వెళ్ళలేకపోతే ఇంట్లోనే నరసింహ నారసింహస్వామిని పూజించండి తద్వారా మీకు మంచి జరుగుతుంది చక్కగా వివరించారు గారు నమస్కారం అండి